రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక అవేర్నెస్ కోసం అని మన పర్యావరణం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము GHMC కానివ్వండి, HMD కానివ్వండి, ప్రతి ఒక్కరం మట్టి గణపతులు తయారు చేయడం జరిగింది. ఒక 6 లక్షల వరకు మట్టి గణపతులు తయారు చేసి ప్రతి ఒక్కరికి ఒక సర్కిల్లో ఒక 10,000 వరకు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందే విధంగా మేము చూసుకున్నాం GHMC తరఫున. అదేవిధంగా ఒక గవర్నమెంట్ అని కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి. ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు మా దానకల్లోని ఎక్స్ప్రెస్ హోటల్లో ఈరోజు వాళ్ళు ఒక 500 విగ్రహాలను, మట్టి విగ్రహాలను వాళ్ళు డైరెక్ట్గా కొనుక్కొచ్చి అంటే ఫ్రీగా ఉచితంగా పబ్లిక్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక హోటల్ యజమానులు ఎక్స్ప్రెస్ హోటల్ అనే యాజమాన్యము ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. అక్కడికి నన్ను ఇన్వైట్ చేశాను, నేను వచ్చి ఇప్పుడే పంపిణీ చేయడం జరిగింది. అలా కాకుండా అంటే ప్రజల్లో కూడా ఇంతవరకు చాలా అవేర్నెస్ వచ్చింది, అంటే పర్యావరణం కాపాడుకోవాలని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మనకు కూడా అందరికీ ఈసారి మాత్రం పోయినసారి కంటే ఈసారి మట్టి గణపతుల్లో పూజించడం చాలా పెరిగింది అనేది నా ఉద్దేశం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ విధంగానే చేసుకోవాలి. ఇంకొక విశేషం ఏంటంటే ఎప్పుడు ప్లాస్టర్ పారిస్తో చేసే ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఈసారి మట్టితో చేయడం అనేది చాలా విశేషకరమైన విషయం. ఈ విధంగా ఈరోజు ఇక్కడ అంటే ఒక గవర్నమెంట్ తరఫున కాకుండా ప్రజల్లో కూడా ఉత్సాహంతో ఇలాంటి వాళ్ళు కొన్ని సేవలు చేయడం, ఇట్లా హోటల్స్ ముందు ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి పంచడం కూడా ఒక మంచి ఉద్దేశం ఇది. దీనివల్ల చాలా వరకు మనకి పర్యావరణం శుద్ధిగా ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు మట్టి వినాయకులు ఒక సైజు దగ్గర నుంచి కూడా కొన్ని పాండ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సర్కిల్లో కానివ్వండి, పార్కుల్లో కానివ్వండి కొన్ని పాండ్స్ పెట్టాము. ఆ పాండ్స్లోనే మీరు నిమజ్జనం చేసుకోవచ్చు. అంటే అందరూ ట్యాంక్ పండుకోవాల్సిన అవసరం లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా చిన్న చిన్న వినాయకుల్ని ఎవరికైతే డివిజన్ వైజ్గా, కాన్స్టిట్యున్సీ వైజ్గా, సర్కిల్ వైజ్గా కూడా ఫండ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లోనే నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్స్ప్రెస్ ఫుడ్ పాయింట్ వాళ్ళు మట్టి గణపతిని ఇవ్వాలని చెప్పి వాళ్ళు సంకల్పించారు. మరి దానికి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ప్రత్యేకతలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా మొత్తం మట్టి గణపతిలో పెట్టాలని చెప్పి సూచన జరిగింది. ఆ విధంగా GHMC కూడా కొన్ని లక్షల విగ్రహాలను తయారీ చేయడం జరిగింది. మరి ఇట్లా స్వచ్ఛంద సంస్థలు హోటల్స్ ఉంటారు కానీ ఇట్లా చేయడం గొప్ప విశేషం. మరి ఇదందరూ కూడా మీరు ఈరోజు చూస్తున్నాము, గణపతి వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉంటుండే. గత 2 ఏళ్ళకు కూడా మనకు చేసుకోలేకపోయినాం కరోనా కాబట్టి. మరి ఈ సంవత్సరం మాత్రం భారీగా ప్రతి ఇంటి దగ్గర ప్రతి కాలనీలో గణపతి చేసుకుంటున్నారు. మరి GHMC వాళ్ళు కూడా ఈసారి మట్టి గణపతులు చేస్తున్నారు. కాకపోతే మనకి ప్రతి ఒక్కరికి హుస్సేన్ సాగర్ పోవాలంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ పాయింట్లు పెట్టి, అంటే మన బతుకమ్మ విధంగా చేసిన ఒక టాప్లు పెట్టి వాళ్ళ వాటర్లు వేయడానికి ఏర్పాటు చేసినారు. అదేవిధంగా ఎక్కడికైనా రోడ్లు కానీ, ఇక్కడ గుంతలు ఉండకుండా కానీ ఇప్పుడే GHMC కూర్చోవడం జరిగింది. మ్యాన్ హోల్స్ గుంతలు లేకుండా కూడా ఇప్పుడే పెట్టడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఈ హోటల్ యజమానానికి వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఇంత మంచి అవకాశం, మట్టి గణపతులు చేసే అవకాశం పొల్యూషన్ లేకుండా చేస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి KCR గారికి, KTR గారికి, అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అలాట్ డిప్యూటీ మేయర్ గారు, మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మేము ఈకో ఫ్రెండ్లీ ఈ క్లే వినాయకాస్ డిస్ట్రిబ్యూట్ చేసేది జస్ట్ టు సేవ్ ది ఎన్విరాన్మెంట్. అండ్ వినాయకుడు అంటే పాజిటివ్ ఎనర్జీ, అందరూ పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేద్దాం. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ.